వెల్దుర్తికి సంబంధించిన నేర చరిత్ర కలిగిన వ్యక్తులు మాచర్ల పట్టణంలో నివసిస్తున్నారని, ముందస్తు చర్యల్లో భాగంగా కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగిందని పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ తెలిపారు. ఇదేమి కర్మ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నేర చరిత్ర కలిగిన వ్యక్తులే ఉద్దేశపూర్వకంగా సమీప ప్రత్యర్థులపై రాళ్లతో విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారని అన్నారు. దాడులకు పాల్పడిన వాళ్ళందరినీ అదుపులోకి తీసుకుంటున్నామని, ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని ఆయన వెల్లడించారు. ఇందులో ఫ్యాక్షన్కి సంబంధించిన మూలాలు ఎక్కువగా ఉన్నాయండి. ఈ మాచర్లలో జరిగినటువంటి, ఈరోజు జరిగిన బోత్ సైడ్స్ గలాటలు ఏవైతే జరిగాయో పార్టీస్ తరఫున, ఈ ఫ్యాక్షన్కి సంబంధించిన లీడర్లంతా కూడా ఏదో ఒక పార్టీలో జాయిన్ అయ్యి పార్టీలు సపోర్ట్స్ తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఎవరైతే వెల్దుర్తి మర్డర్ కేసెస్లో మాచర్ల చుట్టుపక్కల విలేజెస్లో ఉన్న మర్డర్స్ చేసిన తర్వాత అక్కడ రెండు పార్టీలకు సంబంధించిన వాళ్ళు కొంతమంది మాచర్లకు వచ్చి ఉంటున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ మీద అర్లీ మార్నింగ్ ఒక మంచి కార్డన్ సెర్చ్ కూడా పెట్టడం జరిగింది. బట్ ఈ కార్డన్ సెర్చ్లో వెపన్స్ కానీ అలాంటివి దొరకలేదు. కానీ మనుషులు ఎవరైతే మైగ్రేట్ అయినారో అక్కడ నుంచి, కొన్ని విలేజెస్ నుంచి వచ్చి మాచర్లలో ఉంటున్నారో వాళ్ళందరూ కూడా ఉన్నారు. దానివల్ల మనం కార్డన్ సెర్చ్ కంప్లీట్ చేసాం మార్నింగ్ 8 లోపల. దీని తర్వాత బాధుడే బాధుడు ఆ ప్రోగ్రాం తర్వాత ఇదేం కర్మ అనే ప్రోగ్రామ్ను చేపట్టడం జరిగింది. ఆ పార్టీలో దాంట్లో భాగంగా కొంతమంది రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. రెచ్చగొడుతూ ఒక వర్గం పైన రాళ్లతో దాడి చేయడం జరిగింది. దాని తర్వాత ఒక వర్గం తిరగబడి మళ్ళీ ఇంకొక ప్రతిదాడి చేయడం జరిగింది. ఈ రెండు దాడులు కూడా ఏ కోణంలో చూసుకున్నా కూడా రాజకీయ పరంగా కేవలం అలుముకున్నాయే తప్ప, 20-30 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఫ్యాక్షన్కి నిదర్శనమే తప్ప ఇది ఎక్కడా కూడా పొలిటికలైజ్డ్ కాదండి. ఈ రెండు ఇష్యూస్ని మేము కంట్రోల్ చేసాం. ఆల్రెడీ 144 సెక్షన్ ఇంపోజ్ చేసాం, పార్టీస్ని మొబిలైజ్ చేసాం. కంట్రోల్లో, మా కంట్రోల్లోనే ఉంది సిటీ మొత్తం. మేము కూడా దాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించడానికి మేము కూడా బయలుదేరి వెళ్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. తీసుకుంటున్నాం, మొదలైంది. కేసెస్ కూడా బుక్ చేస్తున్నాం, రైటింగ్ కేసెస్ బోత్ సైడ్స్. ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయినారో ఈ రెండింటి రెండు ఇష్యూస్లలో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.